హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ఏ అకేషన్కైనా దేనికైనా కూడా ముందుగా ప్రిపేర్ చేసేదైతే బిర్యానీ అని అన్నమాట. దీనికోసం అందరూ కూడా రెస్టారెంట్లకి పరుగులు తీస్తూ ఉంటారు కదా. అలా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఫ్లేవర్తో రెస్టారెంట్కి ఏమాత్రం తీసివేయకుండా అంతటి ఫ్లేవర్తో అంతే రుచితో అయితే మనం కూడా చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. చిన్న చిన్న టిప్స్తో కొత్తగా ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసే విధంగా కనుక పర్ఫెక్ట్గా చేసినట్టయితే చక్కగా కుదురుతుంది. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసుకుందాం. మరి చికెన్ అనేది పెద్ద పెద్ద పీసెస్, అంటే ఈచ్ వన్ వచ్చి ఒక 100 grams ఉండేలాగా చూసుకుంటే ఈ దమ్ బిర్యానీలోకి బాగుంటుంది అనమాట. ఇది నేను చికెన్ 1.5 kg తీసుకున్నాను. నేను రైస్ అయితే 1 kg వేసుకుంటున్నాను. చికెన్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ పీసెస్ కావాలి కాబట్టి 1.5 తీసుకున్నాను. ఇందులోకి 1/2 spoon పసుపు, అలాగే 1 full spoon అని కారం వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 వేసుకున్నాను. అలాగే షాజీర 1/4 spoon, వైట్తో పాటు జాజికాయ పీస్ అండి చిన్నది ఇది ఒకటి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నల్ల యాలుక్కాయి ఇది కూడా ఒకటి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటితో పాటు మిరియాలు అన్నమాట, ఇవి 1/2 spoon వేసుకున్నాను. అలాగే లవంగాయలు 6-7 moggalu అయితే వేసుకున్నాను. యాలకులు కూడా 5-6 యాలకులు, అలాగే ఇలా స్టార్ పువ్వు, అనాస పువ్వు ఇవి 2 pieces వేసుకున్నాను. వీటితో పాటు 5-6 inches చెక్క పీసులు అయితే వేసుకున్నాను. వీటితో పాటు 4 biryani ఆకులు, అలాగే ఇవి జాపత్రి కాయలండి అవి కూడా 4. వీటితో పాటు ధనియా పౌడరు 1 full spoon వేసుకున్నాను. అలాగే జీలకర్ర 1/2 spoon వేసుకున్నాను. వీటితో పాటు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనమాట, ఇవి నేను 300 grams అయితే ఫ్రై చేసుకున్నాను. దీంట్లో సగం వేసుకుంటాను, కొంచెం పైన వేసుకుంటాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే 6-7 పచ్చిమిర్చి ఇలా కొంచెం గాట్లు పెట్టి వేసుకోండి. అలాగే 1 గుప్పెడు పుదీనా, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా తుంచుకొని. అలాగే దీనిలోకి ఆయిల్ అనమాట, నేను 100 grams ఆయిల్ అయితే ఈ చికెన్లో వేసేసుకొని మ్యారినేట్ చేసుకుంటాను అనమాట. ముందుగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మినిమం 5 minutes అన్నా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటేనే చక్కగా పడతాయన్నమాట ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి అనమాట. ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ముందైతే యాడ్ చేయకూడదు, ఆయిల్ పట్టాలన్నమాట ఈ పీసెస్కి, అప్పుడు విడిపోకుండా వస్తాయి. అలాగే 1 lemon ఇలా పిండేసుకోండి. లెమన్ ఇలా పిండుకోవటం వల్ల కూడా సాఫ్ట్ అవుతుంది అనమాట చికెన్ అనేది. అలాగే పెరుగు 150 grams దాకా నేను పెరుగు వేసుకున్నానండి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. వీటి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలవాలన్నమాట. పెరుగు అనేది గడ్డల్లాగా లేకుండా చక్కగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ బిర్యానీ అనేది. ఇలా కలిపేసుకొని మనం పక్కన అనేది పెట్టేసుకుందాము. మినిమం 1 గంట, 1.5 గంటలు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చాలామంది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయరు, కానీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా మొత్తము కూడా ముక్కలుగా పడతాయి అన్నమాట. 1 గంట, 1.5 గంటలు అయితే ఖచ్చితంగా నానాలి, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది చికెను. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 1 గంట అయినాక మనం ఇలాగ రైస్ అనేది కడిగి పెట్టుకుందాము. బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను, 1 kg రైస్ మాత్రమే వేసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి దీనిలో కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకుందాం మనం. ఈ విధంగా 1/2 hour నానాలన్నమాట. ఇది నానేలోపు మనం స్టవ్ పైన అసలు అనేది పెట్టేసుకుందాము. 1 kg రైస్కి 2.5 నుంచి 3 లీటర్ల దాకా వాటర్ అనేది పోసుకొని దాంట్లో తగినంత సాల్ట్ అనేది వేసుకొని, అలాగే దాల్చిన చెక్క 2 ఇంచులు, 1 యాలకులు, అలాగే బిర్యానీ ఆకులు 2-3, అలాగే షాజీర 1/2 spoon,
వీటితో పాటు లవంగాయలు కూడా కొన్ని 4-5 వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్నే వేసుకుంటున్నాను దీంట్లో. ఆనియన్స్ వేయించగా వచ్చిన ఆయిల్ అన్నమాట. ఇలా వాటర్ అనేది మరిగిన తర్వాత ఈ రైస్ అనేది వేసేసుకొని ఉడికించుకుందామండి. రైస్ అనేది మనకి బ్రేక్ అయితే సరిపోతుంది. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా బాగా మెత్తగా ఉడికించుకోకూడదు. చూసారా, హాఫ్ మాత్రమే ఉడికింది నాకు. హాఫ్ ఉడికితే సరిపోతుంది, ఇలా బ్రేక్ అవుతుందన్నమాట. మనం అది తీసుకొని చూసినప్పుడు అలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసేసుకుందాము. ఇలా తీసి ఒక లేయర్గా వేసేసుకోవాలి. ఫస్ట్ ఒకేసారి వేసుకోకుండా ఇలాగా ఒక లేయర్గా వేసుకుంటే మొత్తం వడబోసి వేసేసుకోకూడదండి, చికెన్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకనే లేయర్ లేయర్లుగా కొంచెం కొంచెంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా రైస్ మొత్తం కూడా ఇలాగ తీసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే గనక మనకి మందంగా వెడల్పుకున్న గిన్నె చక్కగా బిర్యానీ కుక్ అవుతుంది. దీనిపైన ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని అలాగే ఒక లెమన్ కూడా పిండుకోండి. రైస్ మీద కూడా ఇలా నిమ్మకాయని పిండుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి. అలాగే దీనిలో ఒక 50 గ్రాములు మాత్రమే నేను నెయ్యి వేస్తున్నానండి. పైన సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకున్నా అంత ఫ్లేవరీగా అనిపించదు అనమాట. ఎక్కువ వేసుకున్నా ఎగుటిగా అనిపిస్తుంది. అందుకోసం మినిమం 50 గ్రాములు వేసుకున్నాను. అలాగే నేను ఇలాగా ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను పాలలో వేసి. వీటితో పాటు వేయించుకున్న జీడిపప్పు కూడా ఇలా పైన అనేది వేసుకున్నాను. ముఖ్యంగా ఈ వాటర్ అండి, రైస్లోంచి వచ్చిన వాటర్ ఒక 4 స్పూన్ల దాకా ఈ రైస్ పైన ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే గనక మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట రైస్ పైనుంచి కూడా. తప్పకుండా ఇదైతే ఫాలో అవ్వండి. రైస్ ఇలా వేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని పైన ఏదన్నా ఖచ్చితంగా బరువు అనేది మాత్రం పెట్టుకోవాలన్నమాట. బరువు పెట్టుకుంటేనే మనకి ఆవిరి బయటకు పోకుండా చక్కగా దమ్ అవుతుంది. ఇలా 3 నిమిషాలకు ఒకసారి రొటేట్ చేసుకుంటూ ఉండాలి మనం మంట. మనవి ఇంట్లో స్టవ్లు అనేవి పెద్దగా హైలో అయితే ఉండవు కదండి. హైలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా రొటేట్ చేసుకుంటూ 3 మినిట్స్కి ఒకసారి మనం దమ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేస్తే సరిపోతుందండి. మినిమం 15 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారా, చక్కగా దమ్ అయిపోయింది. అంత బాగా ఉడికిందో కదా, పీస్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చూసారా, అంతేనండి. చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో మనం కూడా ఇంట్లోనే ఇంత ఈజీగా పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఏ అకేషన్ వచ్చినా కూడా ఇంట్లోనే మీరు ఈజీగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.